ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ తాండవిస్తున్న మురికి నీటిని మాత్రమే తొలగించిన పాపాన పోలేదు. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు నడిబొడ్డున ఉన్న మహబూబ్ నగర్లో డ్రైనేజీల్లో ఉన్న మురికి నీరు బయటకు పోలేక ఇళ్ల చుట్టూ చేరుకుని తాండవిస్తున్నాయి. దీంతో ప్రజలు దుర్వాసనకు తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్కు చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అజ్మున్ ఎం భాషలతో పాటు కొంతమంది 19 న్యూస్తో మాట్లాడుతూ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ నగర్లో 1970వ సంవత్సరంలో ఇల్లులు కట్టుకుని నివాసమున్నామని, వర్షపు నీరు సైతం ఇంట్లో నుంచి వెళ్లే నీళ్లు వెళ్లేందుకు డ్రైనేజీ ఏర్పాటు చేశారన్నారు. కానీ మహబూబ్ నగర్ కింది భాగాన 1986వ సంవత్సరంలో ఆర్టీసీ డిపో కట్టారని, ఆ స్థలంలో గతంలో డ్రైనేజీ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు. కానీ ఈ డ్రైనేజీలో వెళుతున్న మురికినీరు ఆర్టీసీ అధికారులు పోనివ్వకుండా అడ్డుకున్నారని, దీంతో మురికినీరు పోవడానికి వీలులేక ఇళ్లు చుట్టూ నిలిచిపోయి కుంటలాగా తాండవిస్తున్నాయన్నారు. దీంతో చుట్టూ మురికినీరు చేరడంతో వ్యాధులు సంభవిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసులు దాదాపు 100కు పైగా ఉన్నాయని, సచివాలయ సిబ్బంది కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరూ కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేదని వారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు తమ ఓట్ల కోసం వస్తారే తప్ప గెలిచిన అనంతరం ఎవరూ కన్నెత్తి కూడా చూడడం లేదని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రతినిధులు స్పందించి తాండవిస్తున్న ఈ మురికి నీటిని తొలగించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మేము ఎంత ప్రయత్నం చేసినా అది మార్పు రావడం లే. బద్వేల్ మున్సిపాలిటీలో అర్జీలు ఇస్తా ఉన్నాం, కలెక్టర్ ఆఫీస్కు పంపించినాం అర్జీలు, ఈ మధ్యకాలంలో సచివాలయంలో ఇచ్చినాం, అయినా కానీ ఈ కాలువలో ఏం మార్పు రావడం లే. పై నుంచి వర్షం వస్తే దాదాపు 5 అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తాయి ఈ కాలువలో. 5 అడుగుల ఎత్తు నీళ్ళు అంటే మోరీ ఉండేది 3 అడుగులే, మోరీ పైన 2 అడుగులు నీళ్లు ప్రవహిస్తాయి. ఇదంతా నీళ్ళే చుట్టూ. ఇప్పుడు కనీసం కుళాయికి నీళ్ళు ఇడిచినా కూడా ఈ రోడ్డు అంతా నీళ్ళే. ఈ మధ్య మొరం దొరికింది ఆ రోడ్డు మీద, రోడ్డు ఈ చుట్టుపక్కల అంతా నీళ్ళే. ప్రతి ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఈ కాలువల్లో వేయడం వల్ల ఇవన్నీ కొట్టుకొని వచ్చి డౌన్ అయ్యి కాబట్టి ఇక్కడ ఆగిపోయి చెడు వాసన రోజుకు 4-5 పందులు చస్తా ఉన్నాయి. పందులు చస్తా అంటే ఆ పందులను ఎత్తుకొని పోయేవాడు లేడు, ఏమీ లేడు. ఇక్కడ ప్రతి ఇంటిలో జ్వరాలే, ప్రతి ఇంటిలో కరోనా ఉంది, ప్రతి ఇంటిలో ఏదో ఒక రకమైన జబ్బు ఉండదు. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటే నాదుడే లేడు. ఎన్నిసార్లు ఎంతమంది ఆఫీసర్లకు విన్నవించుకునే వస్తా ఉండరు, చూస్తూ ఉండరు, పోతా ఉండరే కానీ అద్దో కాలువ కడతాం, ఇది కడతాం, అది కడతాం అంటారు. కనీసం కాలువ మురికి కాలువ తీసేదానికి కూడా సంవత్సరానికి ఒకసారి కూడా రావడం లేదు సార్. ఎన్ని సంవత్సరాలు ఉంది మురికి? ఈ దాదాపు 20 సంవత్సరాల పైన నుంచి ఉంది సార్. తీలేదు ఈ మురికిలో. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళంతా కాలువలో మూటలు కట్టి కసుగులన్నీ మూటలు కాలువలో వేస్తారు. అవన్నీ కుళ్ళి చెడు వాసన సార్, ఆ వాసనకు తట్టుకోలేక సత్సాహనం. కనీసం క్లీన్ అన్నా చేసేది పరిస్థితి లేకుండా అంటే ఇక్కడ వాసన క్లీన్ అన్నా చేయాలి కదా, నెలకు ఒకసారి అన్నా కాలువలన్నా క్లీన్ చేయాలి కదా, అది లేదు. లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు ఈడు జ్వరాలు వచ్చి రకరకాల వ్యాధులు వచ్చి హాస్పిటళ్ళకు లెక్క పెట్టలేక ఇక్కడ ఉండే వాళ్ళంతా లేబర్ జనాలు సార్. మున్సిపాలిటీలు బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదా? అది లేదు సార్, ఇది అసలు ఈ పక్కకే రావడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసిపోతారే కానీ తర్వాత దాని మీద కార్యాచరణ అనేది ఏది లేదు. చూస్తారు, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు, వచ్చారు. ఈ మధ్య మన కొత్తగా గెలిచిన చైర్మన్ కూడా వచ్చిండు, చూసిండు, పోయిండు. ఇప్పుడు డ్రైనేజీకి అడ్డుపడేది ఎవరు? డ్రైనేజీకి అడ్డుపడే వాళ్ళు ఎవరు? ఆర్టీసీ వాళ్ళే సార్. ఆర్టీసీ ముందు నుంచి అది కుంటలో వాళ్ళు వచ్చేసి ఆర్టీసీ డిపో కట్టుకున్నారు. ఈ నీళ్ళన్నీ పోయి ఆ కుంటలో పడతానే, ఆ కుంటలో నుంచి ఇంకా అవతలికి పోతానే, ఆ రోడ్డు దాటి అవతలికి. కానీ కుంటలో డిపో కట్టుకొని లోపల కాలువ తీసుకొని కాలువను ఇప్పుడు సక్రమంగా తీనీయకుండా చేసి ఆ కాలువ నుంచి నీళ్లు పోకుండా ఇక్కడ ఆగిపోతాను. ఇక్కడ చూడండి ఎంత మురికి ఉండదో,
ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అసలు మేము ఎందుకురా ఈ ప్రాంతంలో బతుకుతానం, సొంత ఇండ్లు కాబట్టి ఉంటాను, బాడిగ ఇండ్లు అయితే ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదాం, ఇక్కడ బాడికి వచ్చేవాడు కూడా ఇండ్లు బాడి తీసుకుని ఉండడు, మేము సొంత ఇండ్లలో కాబట్టి ఉంటాను, బాడికి వచ్చేవాడు అయితే ఎవడు ఈ పక్కకు రాడు, ఈ వాతావరణానికి ఉండలేడు, అంత విపత్కరమైన పరిస్థితుల్లో మేము ఇక్కడ నివసిస్తున్నాం సార్. చిత్రాలు రాలించి అసలు పట్టించుకునే వాళ్ళు లేదు, కాలువ తీసే వాళ్ళు లేదు, ఒక కనీసం ఒక కసువు బండి రాలేదు, వారానికి ఒకసారి కసువు బండి రాలేదు, ఎన్ని రోజులని ఆ మూటలు కట్టి ఇంట్లో పెట్టుకుంటారు కసువు బండ్లు, అట్లా ఎన్ని చూసి అందరు తెచ్చి ఆ కాలువలలో వేసేసాయి. ఇంట్లో పెట్టుకుందామంటే చీమలు పుట్ట చిన్న పిల్లలు ఉండేది ఆడానని అట్లా అయిపోయా, కనీసం 5 రోజులకు 6 రోజులకు ఒకసారన్నా కసువు బండి వస్తేనే కదా మనకి, అసలు ఎందుకు అసలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదు ఎవరు కూడా, ఏం చెప్తారు ఎన్ని రోజులని చెప్పాలి. కసులు కొంటే దాదాపు ఒక నెల అయిపోయింది కూడా, మురికి నీళ్లు అన్ని పడిపోయి కాలువలు వేసేస్తాను, కసులు కూడా అసలు ఇది పట్టించుకున్నాడే లేదు, అసలు కాలువ చూసి నీళ్లు కూడా నిండిపోయి రోడ్ల మీద కూడా వచ్చేస్తాను, దాదాపు 2 నెలలు అయిపోతుంది అది కాలువ తీసి, కాలు కూడా నిండిపోయి కూడా మన రోడ్ల మీద కూడా వచ్చేస్తాను మురుకు నీళ్ళంతా, పిల్లలు ఉండాలన్నా భయం వేస్తుంది, ఇబ్బంది అయిపోతుంది అసలు ఈ మహబూబ్ నగర్ అనేది అసలు పట్టించుకునే అవసరం, చూసేది ప్రతి ఒక్క నాయకుడు చూసేది చేస్తామనేది వెళ్ళిపోయేది, చాలా దారుణం అయిపోయింది అసలు ఇదే బస్ స్టాండ్ వెనకాల అంటే అసలు పట్టించుకునే నార్దురే లేడు అసలు. కాలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి క్లీన్ చేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, మొన్న కూడా నిండిపోయింది కదా, లేదు పర్సన్ ఫోన్ ఆగలేదు, చూసిపోయిండ్రు చూసిపోయిండ్రు అంతే చూసిపోయిండ్రు అంతే, మీరేమో వాళ్ళకి చెప్పిండ్రు కదా, మేమేం అంత వచ్చి చూస్తా అండ్రు, వాళ్ళు చూస్తా అండ్రు పోతా అండ్రు అంతే, ఏం చేయలే.